కాంగ్రెస్ తీరుకు నిరసనగా రైతాంగం బీఆర్ఎస్ శ్రేణులు జంక్ సైరన్ మోగించారు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్లో బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ధర్నాకు దిగారు రేవంత్ సర్కార్ను ఎండగడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు बीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट दोनेरीलु माजी मंत्रिवर्यु टीटी रामाराव गारी आदेश मेरे को माजी मंत्रिवर्यु शासन सभ्यु मल्लारेड्डी गारु जिला अध्यक्षुलु शंभुपूर् राजु गारी आध्वर्यंलो ई रोजु मेड्चल्लो पेद्द एत्तुन रैतुल तोटि निरसन कार्यक्रम चेपट्टडं जरिगिंदि ई कार्यक्रमानिकि गुल्लपोचंपल्ली चैर्पर्सन लक्ष्मी श्रीनिवास रेड्डी गारु माजी एंपीपी రజిత రాజమల్లారెడ్డి గారు మా కౌన్సిలర్లు మా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మన కేటీఆర్ గారు పిలిపించారంటే నిన్న మాట్లాడినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఆనకాలం ఇస్తున్నటువంటి రైతు భరోసా 15000 రూపాయలు మరి మేము ఇచ్చేటట్టు లేదని చెప్పేసి యాసంగి పంటలకు ఇస్తామని చెప్పడం చాలా దారుణం మరి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు రైతులను ఆనాడు మా కేసిఆర్ గారు యాసంగి పంట గాని వానకాలం పంట గాని మరి రైతులకు టింగు టింగుమని 10000 రూపాయలు ఇస్తే నేను టంగు టంగుమని 15000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి మానిఫెస్టో ఇటువై పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మాట దప్పుతున్నావు తెలంగాణ రైతాంగం అంతా కూడా చూస్తా ఉంది నువ్వు మరి కింటాలకు ఒడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తానావు అవి కూడా చెల్లించేదాకా ఉద్యమం ఆగదు మాది వెంటనే రైతు భరోసా 15000 రూపాయలు ఇచ్చేంత వరకు మా బీఆర్ఎస్ పార్టీ ప్రతి పల్లెలో కూడా నిరసన కార్యక్రమం చేపడుతది మరి మిమ్మల్ని ఎక్కడికక్కడ ఏ మంత్రిని గాని మీ ఎమ్మెల్యేలను గాని తిరగనీయమని రైతులు ముట్టకండంతో చెప్తా ఉన్నారు ఇంకా చూస్తా ఉన్నాం మా కేసిఆర్ గారి సయనం ఓపిక మీరు చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పే రోజులు మీకు దగ్గర పడ్డాయి